ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం అంతరిక్షానికి సంబంధించిన విషయాల యొక్క ప్రాధాన్యతను నాసా తెలియజేస్తాను. అసలు నాసా ప్రాధాన్యత ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి అని. ఎందుకంటే ఖగోళ విజ్ఞానంలో మొట్టమొదట మనం గుర్తించేది మనకి గెలీలియో. గెలీలియో గెలీలీ అంతకుముందంతా ఊరికినే ఊహాతీతంగా పైకి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు చూస్తుండేవారు, వాటి గమనాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. కానీ గెలీలియో ఏం చేశాడంటే 1609 టెలిస్కోప్ కనిపెట్టాడు. తను టెలిస్కోప్ కనిపెట్టి మొట్టమొదట చంద్రుని చూశాడు. చూసి చంద్రుల్లో మన భూమి మీదలాగే కొండలు, లోయలు ఉన్నాయని, అలాగే ఫ్లాట్గా కనిపించింది. మన భూమి మీద ఎలా అయితే సముద్రాలు ఉన్నాయో అలాంటివి మారియా అంటే సముద్రం అన్నమాట. ఎక్కువ భాగం చంద్రుడి సర్ఫేస్ మీద సముద్రాలు ఉన్నాయి అని గుర్తించాడు. అంతేకాకుండా తన టెలిస్కోప్తో మనకి జూపిటర్ను చూసి 4 చంద్రులు ఉన్నాయని గుర్తించాడు. గెలీలియో మూన్స్ అంటారు. దాంతో శుక్రగ్రహాన్ని పరిశీలించాడు. ఎలా అయితే మనకి చంద్రుడు మన కళలు కలగజేస్తున్నాడో అలా శుక్రుడి యొక్క కళలు కూడా ఉన్నాయి అన్నాడు. టెలిస్కోప్ ఛాందస్తులు అంతకుముందు మత ఛాందస్తులు అంత దేవతలు ఇవి అని అనుకునేవారు. కాబట్టి ఈయన అది కూడా మన భూమి లాంటిదే, ఒక ఖగోళ వస్తువు అని చెప్పాడు. అప్పుడు ఆయన మీద ఆంక్షలు విధించి డెత్ పెనాల్టీ ఇచ్చారు. అయితే ఆయన రాయల్ కోర్టులో ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి ఒక డార్క్ సెల్లో పెట్టేసి జీవిత ఖైదుగా మార్చేశారు దాన్ని, డెత్ పెనాల్టీ నుంచి. కానీ గెలీలియో మోడర్న్ ఆస్ట్రానమీని ప్రారంభించాడు. ఫాదర్ ఆఫ్ ఆస్ట్రానమీ అంటే గెలీలియో. తర్వాత న్యూటన్, తన న్యూటన్ టెలిస్కోప్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ కనిపెట్టడం, దాంతో మనకి అంతరిక్షాన్ని పరిశీలించి పరిశోధించడం ప్రారంభించాం. అయితే స్పేస్ ఏజ్ అన్నది మనకి 1957 అక్టోబర్ 4వ తేదీన సోవియట్ రష్యా మొట్టమొదటిసారిగా స్పుత్నిక్ 1 అని ప్రవేశపెట్టింది. మా చిన్నప్పటి రోజుల్లో మేము సిగ్నల్స్ కమ్యూనికేట్ చేయగలవాళ్ళేవో, అంతకుముందు బెలూన్స్ ద్వారా పంపించేవారు వెదర్ కూడా తెలుసుకోవడానికని. అందుకని మనిషి జ్ఞానం సంపాదించాలి. అంటే ఇప్పుడు దాకా మనకున్న నాలెడ్జ్ వేరు, మనం తెలుసుకోవలసిన నాలెడ్జ్ ఏమిటి, దాని తర్వాత మనం ఏం తెలుసుకోలేదు అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు దాకా మనకు తెలిసిన నాలెడ్జ్ ఏమిటి, ఇంకా తెలుసుకోవలసింది ఏమిటి, దాని తర్వాత వాటిని గురించి ఎలాగ పరిశీలన పరిశోధన చేస్తాము అనే జిజ్ఞాస ఉంటుంది. కాబట్టి ముందు మన భూమి చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ పైకి పరిశోధించాలి, పరిశీలించాలి. అందుకని మనం ఎంతవరకు మన ఎయిర్ ఉందని 100 మైళ్ళ ఎత్తు వరకు మనకి వాతావరణం ఉంది. అందుకని స్పుత్నిక్ 1 ద్వారా ఏంటంటే కమ్యూనికేట్ చేసుకోగలము, కమ్యూనికేషన్స్ పెరిగాయి. కమ్యూనికేషన్ చాలా ముఖ్యము. అలాగే మన భూమి చుట్టూ జరుగుతున్న ఈ వెదర్ కండిషన్స్ వాటి గురించి తెలుసుకోవాలి, మినరల్స్ గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత మన అగ్రికల్చర్ మనకి ఎలా మనం నిలుపుకోగలము, సైక్లోన్స్ ఎందుకు వస్తున్నాయి, హీట్ కండిషన్స్ ఏమిటి, ఇలాంటి కమ్యూనికేషన్స్ అంటే టు స్టడీ అబౌ ది ఎయిర్ అంటారు. ఎయిర్ అంటే అట్మాస్ఫియర్, చాలా ఉన్నాయి అట్మాస్ఫియర్లో. దీని గురించి సోవియట్ రష్యా ఒక పక్క చేస్తూ ఉంటే, రెండో పక్క 1953 నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ నాసా ప్రారంభించింది. ఈ రోజుల్లో మనకి అంతరిక్షం గురించి ఏమైనా అనగానే వెంటనే నాసాకి రిఫర్ చేస్తాం. ఎందుకని, అది గవర్నమెంట్ ద్వారా ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్. అందులో 17,000 మంది వర్క్ చేస్తున్నారు వివిధ అంశాల మీద. మనం స్పేస్లోకి వెళ్ళాలి, మనిషి స్పేస్ ఫ్లైట్స్ ఎలాగ మనం డిజైన్ చేయాలి, రాకెట్లు నిర్మించాలి, రాకెట్లను మనం పంపించాలి. 1900 మనకి చూసినట్లయితే 1970 ప్రాంతంలో మా
62 63 ప్రాంతంలోనే గగారిన్ ఒక్క రౌండ్ వేసి వచ్చాడు, భూమి గుండ్రంగా ఉందని తనే కంటితో చూశాడు. అంతకుముందు మనం మామూలుగా నీడలను బట్టి భూమి గుండ్రంగా ఉందని ఎరిస్టోనెస్ తను ట్రావెల్ చేస్తుంటే ఈజిప్ట్ నుంచి దాని తర్వాత మన గ్రీస్ దాకా వెళుతూ ఉంటే ఏథెన్స్ దాకా తన చేతితో పట్టుకున్న కర్ర నీడ సూర్యుడు నెత్తి మీదే ఉంటున్నాడు, నీడ పొజిషన్ మారింది. ఆ నీడ లెంగ్త్ని బట్టి తను సైంటిస్ట్ కాబట్టి భూమి గుండ్రంగా ఉందని దాని తర్వాత భూమి యొక్క వ్యాసం చుట్టుకొలత లెక్క కట్టేశాడు. అలాంటి సైంటిస్టులుగా మనం మారాలి, మారినప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకని గగారిన్ ఒక రౌండ్ చేశాడు. తర్వాత స్పేస్ స్టేషన్లు పెట్టాం మనం, మనం పైకి పంపించి అంతరిక్షంలో ఆర్బిట్ చేసాం భూమి చుట్టూ. దాని తర్వాత చంద్రమండలంకి ఆర్బిట్టాం. 1969 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీదకి వెళ్ళి కాలు పెట్టాడు. తర్వాత 24 మంది వెళ్ళారు, 12 మంది చంద్రమండలం మీద నడియాడారు, తిరిగారు. వాళ్ళ బూట్లు యొక్క ఇది కూడా అక్కడ కనిపిస్తుంది. ఇంకో 12 మంది చంద్రుడి చుట్టూ కూడా తిరిగారు. ఇంతే కాకుండా మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ సైన్స్ డెవలప్ చేసి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, ముఖ్యంగా సైన్స్ మానవ యొక్క వెల్బీయింగ్ వెల్ఫేర్ ఆఫ్ ద మ్యాన్ కోసం అని ఈ నాసా దాని లక్ష్యాలు నిర్ణయించుకుంది. అందరికీ ఎలా ఈ సైక్లోన్స్ వస్తున్నాయి, ఎలా ఇది దాంతో డ్రాట్ కరువు ఎలా వస్తుంది, వాటర్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్స్ ఎలా పెంచాలి, ఆహారం అందరికీ ఎలా సప్లై చేయాలి, దాని తర్వాత ఎక్కడ ఏమైనా ఇదివరకు మీద చూసినట్లయితే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పెంచాం, కమ్యూనికేషన్ రంగాలు పెంచాం, న్యూ టెక్నాలజీస్ డెవలప్ చేశాం, అన్ని రంగాల్లో మెడిసిన్ డెవలప్ చేశాం, వైద్యం ఆరోగ్యం ఇవన్నీ చాలా వరకు మనం చేయడానికి, దాని తర్వాత మినరల్స్ కనుక్కున్నాం, దాని తర్వాత ఇతర ఫోర్సెస్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి, మనకి 4 రకాల ఫోర్సులు ఉన్నాయి. మనం చూసినట్లయితే ఐజాక్ న్యూటన్ తన యాపిల్ పడ్డం అన్నదాన్ని గ్రావిటేషన్ ఫోర్స్. అసలు భూమి మీద ఫోర్స్ గురించి డిస్కవరీ చేసింది ఎవరే అంటే న్యూటనే. అంతకుముందు ఏదో మామూలుగా ఉపయోగించుకుంటున్నారు అందరూ, కానీ ఆలోచించలా ఆ ఫోర్స్ మూమెంట్ దీని గురించి న్యూటన్ స్టడీ చేశాడు. ఏదైనా దాన్ని తిప్పాలి, ఓ చక్రం దొల్లాలి. తర్వాత గెలీలియో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక్కున్నాడు ఆయన. ఏదైనా వెహికల్ వెళ్ళాలంటే వెలాసిటీ, స్పీడ్, ఇంజన్ అది ఎలా తిరగాలి, ఎలా వర్క్ చేయాలి, ఇలాంటివన్నీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైం వచ్చింది. ఈ కెమికల్ కాంపోజిషన్స్ ఇప్పుడు మనం రామన్ స్పెక్ట్రా మన అందరికీ తెలుసు. సివి రామన్ 1930 తను మనకి రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నాడు. దాని తర్వాత ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ నోబెల్ ప్రైజ్ ద్వారా రామన్ స్పెక్ట్రం ద్వారా ఇప్పుడు మనం ఆ కెమికల్ ఏమిటో అనలైజ్ చేసే స్థితి తెలుసుకోగలిగాం. అందుకని రోబోటిక్ ఆర్మ్ తోటి మన వెహికల్స్ మనం చంద్రమండలం మీద దింపాం, మార్స్ మీద దింపాం. అలా మనకి రకరకాల గ్రహాలు మనం చూసినట్లయితే వాయేజర్స్ అని చెప్పి ఈ సూర్య గోళంలో ఉన్న 8 గ్రహాలకి వాటికి సంబంధించిన చంద్రుల దగ్గరికి 200 చంద్రులు ఉన్నాయి. ముందున్న మెర్క్యూరీకి కానీ శుక్రగ్రహానికి కానీ లేకపోయినా మన భూమికి ఒకే చంద్రుడు, మన తర్వాత మార్స్కి 2 ఉన్నాయి, జూపిటర్కి దరిదాపు 90 పైన ఉన్నాయి, సాటర్న్ చూస్తే దరిదాపు 130-140 దాకా ఉన్నాయి. ఇలా ఈ చంద్రులు కనుక అన్నీ చూసినట్లయితే వాటి యొక్క స్టడీ చేయడం, వాటిలో కెమికల్స్ ఏమిటి ఇవన్నీ, దాంతో వెల్బీయింగ్ ఆఫ్ ద మ్యాన్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీస్ డెవలప్ చేయడం, ఫ్లైట్స్ అంటే అంతరిక్ష విహారం ఎలా చేయడం, మనిషి సేఫ్గా ఎలా ఉంటాడు, ఇక్కడ భూమి మీద జరిగే విషయాలన్నీ తెలుసుకోవడానికి అని చెప్పి ఈ సాటిలైట్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ డెవలప్ చేయడానికి నాసా
లక్ష్యంగా పెట్టుకుని ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయితే ఒక పక్క అమావాస్య అంటేనే భయపడతాం మనం. ఇది ఫేజ్ ఆఫ్ ద మూన్ అమావాస్య. పౌర్ణమి ఎలా అయితే యువతల పక్కు ఉంటుందో, చంద్రుడు సూర్యుడి వైపు ఉంటే తనకి సెల్ఫ్ గ్లో లేదు కాబట్టి కనిపించడు, అడ్డం వస్తాడు. అందుకని అవతల పక్క సూర్యుడు పడుతుంటాడు, ఇటుపక్క పడడు. నాన్ ఇల్యూమినేటెడ్ ఏరియా అన్నమాట అది. దానివలన అమావాస్య ఏదో దాని ప్రభావం ఉందని చెప్పి మనం భయపడుతున్న ఇంకా ఈ రోజుల్లో సైన్స్ అభివృద్ధి చెందాలంటే యువత ఆలోచించాలి. యువత ఈ స్పేస్ సైన్స్ చాలా ఎక్కువగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు నాసా యొక్క కార్యక్రమాలతో అనుసంధానం అయినప్పుడు మన భూమి గురించి, మన లైఫ్ గురించి, దాని తర్వాత స్పేస్ గురించి, స్పేస్ వాయేజెస్ గురించి, ఇతర గ్రహాల యొక్క వివరాలు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. మొన్న ఏప్రిల్ 8వ తేదీన 2024 ఏప్రిల్ 8 సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. నాసా పూర్తిగా స్టార్కి లైఫ్కి గల సంబంధం ఏమిటి అంటే సూర్యుడికి భూమికి గల సంబంధం ఏమిటి తెలుసుకోవడానికి అని చెప్పి కాంకర్డ్ మన విమానాల ద్వారా ఎక్కడైతే ఆ షాడో పడిందో ఆ షాడో ద్వారా వెళ్ళడం, దాని తర్వాత పూర్తిగా చంద్రుడు సూర్యబింబాన్ని కవర్ చేస్తాడు కాబట్టి సూర్యుడు ఔటర్ మోస్ట్లో కరోనా అంటాం ఆ మంట, వాటర్లో ఉన్న కెమికల్స్, ఆ కెమికల్ రియాక్షన్స్ ఏమిటి, ఏ రకంగా మనం చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడానికి నాసా చాలా ప్రయత్నాలు చేసింది. అంతేకాకుండా ఒకవేళ చంద్రుడు కనుక సూర్యుని పూర్తిగా కప్పితే బిహేవియర్ ఎలాగుంటుంది, ఆ బిహేవియర్ యొక్క స్టడీ ఎంతోమంది వాలంటీర్స్ని తీసుకుని జంతువుల మీద, పక్షుల మీద, అలాగే మనుషుల మీద వాటి ప్రభావాలు స్టడీ చేయమని చెప్పి చెప్పింది. అందుకని ఈ రకంగా నాసా హ్యూమన్ వెల్బీయింగ్కి, స్పేస్తో గల సంబంధాలని మనం ఇక్కడే కూర్చోలేం, మనం విజ్ఞానవంతులం అయ్యి చీకటిని ఛేదించాలి, లైట్ నుంచి షాడోని, డార్క్నెస్ని షేడ్ చేయాలి. అంతేగాని మనం డార్క్నెస్లో ఉండి ఏదో మనం వెలుతురు వైపు ప్రయాణం చేస్తున్నాము అనుకుంటే అంత ఇదిగే ఉండదు. అందుకని ప్రతి వాళ్ళు, అందులో ముఖ్యంగా యువత, నాసా కార్యక్రమాలతో ఇన్వాల్వ్ అయ్యి కొత్త టెక్నాలజీస్ని, న్యూ సైన్సెస్ని అందరూ డెవలప్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నాసా యొక్క లక్ష్యం కూడా అదే, ఎడ్యుకేషన్ అబౌట్ ది స్పేస్ ఏజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.